ఈ దేశంలో బీజేపీ ఇంత ఎదటానికి కారణం ఏంటి? క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉండడం గోంగూరేం కాదు సార్. అకారణంగా ఈ సోకాళ్ళు సెక్యులరిజం పేరు చెప్పి అపీజ్మెంట్ పాలసీలు పెట్టి 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 ఎవరు పెట్టారు సార్? కాదండి, నేను అదే చెప్తున్నా. మీరు ఎవరికన్నా సరే పొద్దున్న పండుగ వస్తే, పండుగలు వస్తే బస్సుల ట్యాక్సీలు పెరుగుతాయి, టోల్ ట్యాక్సీలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. వాళ్ళకేమో విదేశాలకు పంపించింది ఫ్రీగా పంపిస్తారు సార్. అక్కడ మనసు కాలుతుంది సార్. నేను చెప్తా విన, నేను అదే వస్తున్నా. నేను అనేది మీరు పొద్దున్న లేచి ఎవరికన్నా కృతజ్ఞతలు చెప్పాలంటే అది కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకి. అందుకనే చెప్తున్నాం కదా సార్, కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పిన ఇదే ఈ పనులు చేసే. ఇప్పుడు యూనిఫామ్గా ఒక పేదరికం లైన్ తీసుకుని బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ ఏదన్నా చేస్తే పద్ధతి. అలాగే అది వాడు ఆ కులం అయితే ఒకటి, ఈ మతం అయితే ఒకటి. ఇప్పుడు మీ దగ్గర మీ మన కేసీఆర్ కనుక దళిత బంధు పెట్టి నెత్తి మీద తగిలించుకున్నాడు చూసారా, అట్లా ఉంటుంది ఇది. మేము చేయట్లేదు కదా సార్ ఉత్తరప్రదేశ్లో. మొన్న మేము రెండోసారికి వెళ్ళడానికి వీ నెవర్ వెంట్ ఫర్ అపీజ్మెంట్ సార్. నేను ఇందాక అన్యాపదేశంగానే మీతో అన్నా, నేను ముస్లిం కాబట్టి నీకు బాత్రూమ్ పైసలు ఏమనలేదు. అదే చెప్తున్నాను, బాత్రూమ్ కనీస అవసరము. కులాన్ని మతాన్ని పక్కన పెట్టి మనుషులుగా గౌరవించినాం. ఒక ఆడబిడ్డకి ఇంటి ముందు బాత్రూమ్ ఉండడం అనేది మ్యాండేటరీ అని చెప్పినాం. దాని కులాన్ని మతాన్ని మేము ఆపాదించాం. నేను చెప్పేది ఇప్పుడు ఏదైనా సరే తప్పు హిందువు చేసినా ముస్లిం చేసినా తప్పు అని చెప్తే ఈ సమస్య వచ్చేది కాదు. అవును సార్, సబ్కా విశ్వాస్ అనే పదం అడిగి వచ్చినాం సార్. ఇప్పుడు ప్రజల సైకాలజీని స్టడీ చేసి దానికి తగ్గట్టు వ్యూహరచన చేయడంలో నరేంద్ర మోదీ అని ఆయన్ని మించిన వ్యక్తి మాత్రం నాకు కనపడలేదు ఈ మధ్య కాలంలో. ధన్యవాదాలు సార్, మా నాయకుడిని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. డెఫినెట్గా సైకాలజీ సార్, గుజరాత్ని అంత గుప్పిట పట్టడానికి కూడా అదే సైకాలజీ ప్లే చేశాడు సార్. అక్కడ అంతకుముందు కమ్యూనిటీ రేట్స్ జరిగాయా? జరిగాయి సార్, జరిగాయి. బాగా ఎక్కువగా హిందువులు చచ్చిపోయేవాళ్ళ? అవును, అవునా కదా. అవును సార్. సో హిందువులు ఏం బాగుండేది? మనకు నష్టం జరుగుతుంది, మెజారిటీ ఉన్న ప్రజలమైనప్పుడు కూడా మనకు. ఒకసారి అటో కళ్ళు తిరిగి తిప్పేసుకున్నాడు, తల తిప్పేశాడు, అటు పోయాడు, మీరు చూసుకుని అన్నాడు. పాత అకౌంట్లన్నీ సెటిల్ చేసినట్టు చేసి పారేశారు. అది మంచా చెడా దుర్మార్గమో అది వేరే విషయాలకి. కోర్టులు అవన్నీ మంచిగానే చెప్పినాయి సార్, ఆయన తప్పు చేయలేదని చెప్పినాయి సార్. నేను అదే చెప్తున్నాను, నేను దాని జోలికి వెళ్ళట్లేక అయిపోయింది. ప్రతి హిందూ గుండెల్లో నరేంద్ర మోదీ కొలువై కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడా? కూర్చున్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా ఆ సమాజం కోసం తప్పు చేయలేదు. ఆ రోజు జరిగిన మారణ హోమం తర్వాత ఇంకా ఏ ముస్లిం అయినా కత్తి పట్టుకుని రాగలడా సార్? ఆ రోజు జరిగిన మారణ హోమాన్ని అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, చూసింది కాంగ్రెస్ పార్టీ, కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కేసులు కొట్టేసిపోతుంటే కూడా మౌనంగా చూస్తుంది. ఢిల్లీలో అది రాష్ట్రంలో మీరు, గుజరాత్లో కూడా అయినా కానీ అంతే కదా సార్. సార్ రాష్ట్రాల మీద అంత పెత్తనం చేసేది కాంగ్రెసే కదా సార్, కేంద్ర ప్రభుత్వమే కదా సార్. ల్యాండ్ ఆర్డర్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ కదా, సిబిఐకి ఇచ్చారు కదా సార్ అమిత్ షా గారు. అదే తర్వాత నేను అనేది తర్వాత సరే, అమిత్ షా మీద కేసు పెట్టారు, 100 రోజులు జైల్లో పెట్టారని, ఆమె చిదంబరాన్ని 110 రోజులు ఇన్ జైల్లో పెట్టారు, లెక్క చెట్టింగ్ చేసేసుకున్నారు, అయిపోయింది అనుకోండి సార్. అది సైన్స్, అది న్యాచురల్ ప్రిన్సిపల్. అదే న్యాచురల్ జస్టిస్, న్యాచురల్ ప్రిన్సిపల్ ఆల్వేస్ ప్రివైల్స్ ఫర్ ఎవ్రీ యాక్షన్. దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ సార్. అది దానికి మనకు సైన్స్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. చిన్నప్పటి కోపం వచ్చి బాల్ని ఎంత గట్టి కింది కొడితే అంత గంత గట్టి పైకి పోతుంది. అదే దాన్ని న్యూటన్ కనుగొన్నాడు కాబట్టి న్యూటన్ థర్డ్ లా అని చెప్తున్నాం సార్. గంతే ఊరోళ్ళకి ఏం తెలుసు, ఇవన్నీ బాగుంటాయి సార్. ఏంటంటే ఇదే సైకాలజీ అతను చేసేది. భారతదేశానికి సంబంధించి భారతీయ ఓటర్లు వచ్చినా ఇదే మీరు అన్నట్టు అప్పటిదాకా సగటు హిందువుల్లో ఏర్పడిన ఒక అభిప్రాయాన్ని పరాకాష్ఠగా క్యాష్ చేసేసుకున్నాడు. అంత అంత న్యాయంగా ఉండదు సార్. ప్రజలు సంపూర్ణంగా మమ్మల్ని విశ్వసిస్తారు కాబట్టి. నేను అనేది అది కాదండి, ఇవన్నీ కలిసి రావాలి. ఒకసారి కలిసి వస్తేనే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎందుకు లేతే అసలు ఎప్పుడు హిందూయిజం గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మరి. అదే నేను అంటే ఇంతకాలం మాట్లాడితే మేము ఇది ఒక రకమైనటువంటి భయమో భక్తే ఉండేది. ఏమి లేదు, ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. అవకాశం కాదు, ఎవరో వాళ్ళు వచ్చారు కదా సరే, కానీ ఏమో లేకపోతే అసలు మనం ఇది మనం కూడా ఉండమేమో చెప్పి తీసుకొచ్చి అట్లా ఒక్కొక్కటి నింపి పెట్టేశారు. అయిపోయింది అది. ఫ్యాక్ట్ కాదా సార్? నేను ఒకటి చెప్తాను, ఏది ఫ్యాక్ట్ అయినా ఈ రకమైన భావోద్వేగాలు పెరగటం ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు సార్. మీరు భాగ్యనగరానికి వచ్చి 3.5 దశాబ్దాలు అయిందని నేను అనుకుంటున్నాను. దగ్గర నాలుగు దశాబ్దాలు మీరు వచ్చినప్పుడు భాగ్యనగరం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే సార్? నేను చెప్తున్నా కదా, మూసినది కవితలు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే సార్ చెప్పురు సార్? అప్పుడు అక్కడ ఉన్న హిందువులు ఇవాళ అక్కడ ఉండగలిగే పరిస్థితులు ఉన్నాయా సార్? అసలు ఇప్పుడు ఒకటి ఇంకా చెప్పమంటారా, మీరు బైన్సా చూసిరా సార్? మూసి అవతల బైన్సా చూసిరా? చూసా. ఎంత ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? నేను అనేది అదే అంటున్నా, అదే అసలు వాంఛనీయమే కాదంటున్నా. ఇప్పుడు మూసీ అవతల హిందువులు ఉంటున్నారంటే
అసలు మూసీ అవతల అది ఒక హైదరాబాద్లో భాగము, అసలు ఒరిజినల్ హైదరాబాద్ అది అనే సంగతి అందరూ మర్చిపోయారు. ఈ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ వేరే హైదరాబాద్. అవును సార్, ఇది న్యూ సిటీ సార్. ఇది న్యూ సిటీ. అవును సార్, ఇది సైబరాబాద్ అంతే, హైదరాబాద్ కాదు. ఇది హైదరాబాద్ అట్టాగే పడి ఉంది. మేము హైదరాబాద్ని కూడా న్యూ సిటీలో డెవలప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న వాళ్ళం సార్. మేము ఈ భాగ్యనగరానికి ఒరిజినల్ మూలమైనటువంటి మూసీనే దవతలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి జరగవద్దు అని అడుగుతున్నాం. ఎందుకు మెట్రో పిల్లర్లు రావద్దు అని కోరుకుంటున్నాం. ఎందుకు మెట్రో రైలు వాళ్ళు ఎక్కొద్దు అని కోరుకుంటున్నాం. ఎందుకు హైటెక్ సిటీలో వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం సార్. మేము మోర్ సెక్యులర్గా ఉన్నామని అసలు యాక్చువల్గా పదానికి పర్యాయ పదం అర్థం చెప్తుందే మేము సార్. కాకపోతే మీ పరిమితుల్లో మీరు ఉండండి అంటారు, అంతే అది ఒకటే తేడా. ఎవరికైనా పరిమితి ఉంటుంది సార్, ఎవరైనా గీత దాటొద్దని కోరుకుంటా సార్. నేను చర్చ మొదలుపెట్టినప్పటి నుంచి చెప్తున్నా, ఆ గీత నేను దాటొద్దని కోరుకుంటున్నా, ఎవరు దాటొద్దని నేను కోరుకుంటున్నాను. నేను ఆచరిస్తున్నా, మీరు ఆచరించండి అని చెప్తున్నా. నేను కరెంట్ బిల్ కడుతున్నా, మీరు కరెంట్ బిల్ కట్టుండ్రు అంటున్నా. అది తప్పట్లయితే సార్ తప్పు కదా. ఇదే చెప్తున్నా కదా, వీటి అన్నిటి వల్లే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. దాంట్లో అనుమానమే లేదు. మీ బలం అంతా వాళ్ళు ఏకపక్షంగా ఉండటం వల్ల వచ్చిన బలం. గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు మేము వాటిని సరిదిద్దుతున్నాం సార్. సరిదిద్దక్కర్లేక మీరు ఇట్లాగే కన్సెషన్ చాలు. మీరే ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళి కరెంటు బిల్లు కట్టించక్కర్లా, సరిదిద్దుతాం సార్. ఆ కట్టట్లేదు అనే సంగతి చెప్తా ఉంటే చాలు, వీళ్ళు ఇట్లాగే ఉంటాడు యువతలాడిక. వాడిది కూడా నేనే కడుతున్నాను, వాడిది కూడా నేనే కడుతున్నాను, అంతేనా? అంతే సార్. సరే, ఇక చివరికి ఈ వడ్ల పంచాయతీ ఏంటి? వడ్లు రాష్ట్ర ప్రభుత్వంగా ఉంటాయి సార్, బియ్యం కేంద్ర ప్రభుత్వంగా ఉంటాయి. అది నాకు నూటికి 100% జరుగుతుంది. వ్యవసాయం నుంచి, కుటుంబం నుంచి వచ్చిన వాడిని అది జరగాల్సిందే సార్. కేసీఆర్ కొనాల్సిందే. కొంటాడు సార్, కొనకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రజల తిరుగుబాటు వస్తుంది సార్. కాదండి, ప్రతి స్టేట్ నుంచి నాకు తెలిసి లెవీ ఉంటుంది, అంతే కదా? అవును సార్, ఉంటుంది సార్. లెవీ కింద స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది, రైస్ మిల్లులకి ఇచ్చి బియ్యంగా మారుతుంది. ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి వాళ్ళు సపోజ్ ఒక 30 లక్షల టన్నులు కొంటామన్నారంటే ఆ 30 లక్షల టన్నులు వాళ్ళకి ఇచ్చేస్తారు స్టేట్ గవర్నమెంట్. అవును సార్, అది జరుగుతుంది. బియ్యం ఒడ్లు అంటూ కొందు ఎఫ్సీఐ, నాకు తెలిసి అయితే ప్రొసీజర్ అదే సార్, దేశం మొత్తం ప్రొసీజర్ నాకు తెలిసి, నా చిన్నప్పటి నుంచి నేను చూసింది. ఇప్పుడు ఎందుకు పంచాయతీ వస్తుంది అసలు? మీరేమో మేము కొంటున్నామో అని మీరు అంటారు, వాళ్ళేమో కొంటలేదు, మొత్తం వాళ్ళే వచ్చి కొనుక్కెళ్ళాలి, పీయూష్ గోయల్ వచ్చి ఇక్కడ కాటా పెట్టాలంటారు సార్. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి సార్, తెలంగాణను కలిపినప్పుడు 27 రాష్ట్రాల్లో ఎక్కడ పంచాయతీ లేదు సార్. ఎందుకంటే అనేది అదే, ఇది రాజకీయ పంచాయతీ సార్. దుబ్బాక హుజురాబాద్ తర్వాత కేసీఆర్ గారికి వచ్చినటువంటి కొత్త గురువు పీకే గారు చెప్పిన మాట ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో 3వ సారి అధికారంలోకి రావడానికి దీది అవలంబించిన టాక్టిక్స్ ఏంటంటే, నువ్వే ప్రతిపక్షం, నువ్వు పాలకపక్షం కాదు, నువ్వు ప్రతిపక్షంలాగా కేంద్రం మీద యుద్ధాన్ని ప్రకటించు. వాళ్ళు జై శ్రీరామ్ అన్నారా, నువ్వు జై దుర్గా అను. కౌంటర్ యాక్షన్ స్టార్ట్ అయ్యాయి. అది అన్ని చోట్ల వర్కౌట్ కాదండి అని ఆయన చెప్పినాడు, ఈయన ఫాలో అవుతున్నాడు. అది అన్ని చోట్ల వర్కౌట్ కాదు. ఆ పొరపాటు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాడు కదా సార్, కేంద్రానికి వ్యతిరేకంగా. ఏమైంది? నడు విరిగింది సార్. అంతేగా జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది సార్. ఆ చంద్రుడు నడుజాడలలో ఈ చంద్రుడు పోతున్నాడు సార్. లేదుగా, అది 5 ఏళ్ళు ముందైంది సార్, ఇది 4 ఏళ్ళ తర్వాత. చంద్రుడు చాలా తెలియగలను కదా అనుకునే, ఆ చంద్రుడు కూడా అనుకునేవాడు సార్. విజన్ 2020 అసలు నన్ను ఎవరు పంపిస్తారన్నారు సార్. మీకు తెల్లంది ఏముంది సార్, కుర్చీ ఎక్కినోడు అందరికీ అది కనబడుతుంది సార్. అహంకారం అనే పొరలు వస్తాయి సార్. ఈ ఎండాకాలమైనా వానకాలమైనా మీరు చెప్పినట్టు క్వింటాల్ ధాన్యము రైస్ మిల్కి పోతే, వర్షాకాలం క్వింటాల్కి 65 కిలోల బియ్యం వస్తుంది సార్. అవును, ఇప్పుడు చెప్పుకునే యాసంగి పంచాయతీలో సార్ 50 కిలోల బియ్యం వస్తాయి సార్, 15 కిలోల నూకలు వస్తాయి సార్. అవును, 15 కిలోల నూకలు మోర్లే వారేస్తలేం సార్. మనం రైస్ మిల్లరు బీర్ల కంపెనీకో, కోలదానా కంపెనీలకో, ఇంకొక బిజినెస్కో అమ్ముతున్నాడు. అమ్ముతారు. మంచి మార్కెట్లో బియ్యం ఖరీదు 30 రూపాయలు సార్, నూకల ఖరీదు 15 రూపాయలు. 15 కిలోల నూకలు ఇంటూ 15 రూపాయలు లాస్ అవుతుంది సార్ రైస్ మిల్లర్. 225 రూపాయలు పర్ క్వింటాల్కి రైస్ మిల్లర్కి జరుగుతున్న నష్టం. అందుకని మాతో భాగస్వామిగా ఉండి మా నుంచి విడిపోయిన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే క్వింటాల్కి 200 రూపాయలు రైతులకు ఇస్తున్నాడు సార్. జర్రంత అవతల సైడ్ పోతే పక్కనున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మమ్మల్ని విభేదించే కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలు ఇస్తారు సార్, 500 రూపాయలు ఇస్తున్నాడు. అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మా పార్టీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ డిఫరెన్స్ అమౌంట్ని రైస్ మిల్లర్లకు ఇస్తున్నారు. మీరు ఇస్తే తప్పేంది సార్?